సో చాలామంది డైరెక్టర్స్ దగ్గర మంచి మంచి కథలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజెంట్ చేయటం రాకపోవటం వల్ల కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఐ మీన్ లైక్ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పాలి కదా సో అది ప్రజెంట్ చేయలేకపోవడంలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంటారు సో ఒక రైటర్కి ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఇది ఒక బెనిఫిట్ అవుతుంది అనుకోవచ్చా డెఫినెట్లీ అండి ఒక రైటర్ కనుక డైరెక్టర్ అయితే బేసికలీ రైటర్ అనేవాడు నారేషన్ ఇవ్వాలి అలాగే డైరెక్టర్ కూడా ఒక నేరేషన్ ఇవ్వాలి సో న్యారేషన్ ఎలా ఉంటాయంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది సో మనం చూస్తారు మన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎవ్రీథింగ్ కౌంట్స్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎంత టైం ఉండదు అనేది కూడా అది కూడా కౌంట్ అయ్యండి సో ఇప్పుడు మనం ఆ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి చెప్తున్నప్పుడు మనకు క్లారిటీ ఉండాలి ఇది ఆయన ఫిఫ్టీన్ మినిట్స్ వింటారు లేకపోతే హాఫ్ అన్ అవర్ వింటారు లేకపోతే కంప్లీట్ నేరేషన్ టూ అవర్స్ సో ఆ క్లారిటీ ఉన్న తర్వాత ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అనుకున్న కొన్ని స్ట్రైకింగ్ పాయింట్స్ ఉంటాయి అవి కరెక్ట్గా ప్రజెంట్ అంటే క్లారిటీగా చెప్పగలగాలి సో ఆ స్కిల్ అనేది ఆ రైటర్ నుంచి డైరెక్టర్ అయిన వాడికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఇప్పుడు మీరు ఒక కథ అడిగితే నేను దాన్ని ఒక వన్ మినిట్ నా క్షీరసాగరం అదనవి తీసుకుంటే నేను దాన్ని థర్టీ సెకండ్స్లో చెప్తాను ఫైవ్ మినిట్స్లో చెప్తాను థర్టీ మినిట్స్లో చెప్తాను కంప్లీట్ టూ నేరే కంప్లీట్ నేరేషన్ టూ అవర్స్ ఇస్తాను సో ఆ క్లారిటీ కనుక మనకు ఉంటే సో అవతల మనం ప్రొడక్షన్ హౌస్లో ఎవరితో మాట్లాడుతున్నాం ఆయనకి ఎంత టైం ఉంది సో ఇంకోటి కూడా అండి ఆ వ్యక్తి రెస్పాన్స్ని బట్టి కూడా మన నేరేషన్ మారిపోతూ ఉండాలి అతను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లవ్ స్టోరీ చెప్తా అతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు సో హీ ఈస్ లుకింగ్ టు డిఫరెంట్ ఎలిమెంట్స్ సో అవన్నీ మనకు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి కూడా మనం అప్పటికప్పుడు ఆ స్టోరీని ఎలా చెప్పాలి అనేది మోల్డ్ చేసుకోవాలి సో యాక్చువల్గా నా ఫీలింగ్ అయితే ఇది కూడా ఒక రకమైన ఆర్ట్ సో బేసికల్లీ ఏంటంటే నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను సో ఐ వాజ్ ఇన్ టు ఐడి ఎంబీఏ సో ఆఫ్టర్ దట్ ఐ వర్క్ అడ్ అస్సిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫర్ ఏ రిప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ త్రీ ఇయర్స్ సో అక్కడ నాకు కొన్ని వందల క్లాసులు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది సో అక్కడ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారు అంటే రకరకాల డిఫరెంట్ బిహేవియర్ సో ఒక స్టూడెంట్కి ఒక మాస్టర్ చెప్పేది ఇంకో మాస్టర్ చెప్పేది బేసికల్గా సబ్జెక్ట్ అంతా ఒకటే ఉంటుంది సో సబ్జెక్టే కథ సో ఒక మాస్టర్ చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఒక లెక్చరర్ చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉండేది అదే కంటెంట్ ఇంకో లెక్చర్ చెప్తే చాలా బోర్గా ఫీల్ అవుతారు సో మేబీ ఆ బోర్గా చెప్పే లెక్చరర్కి యాక్చువల్గా ఇంటర్నల్గా ఇంకా మంచి సబ్జెక్ట్ స్కిల్స్ ఉండొచ్చు కానీ చెప్పే విధానం కానీ చెప్పే విధానమే ఒక రకంగా మాట్లాడితే స్క్రీన్ ప్లే సో నాకు అది కూడా చాలా ఉపయోగపడింది సో ఒక స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటివి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో ఎలా చెప్పాలి సో మేబీ సుకుమార్ గారు కూడా ఏదో చెప్పుకుంటారు ఆయనకి హీఈస్ వెరీ గుడ్ ఇన్ స్క్రీన్ ప్లే ఎందుకు అంటే ఇదే అండి సో మనం ఏం చెప్తున్నామే కాకుండా ఎలా చెప్తున్నాం అనేది ఫిలిమ్స్కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఆ ఆస్పెక్ట్లో ఒక రకంగా నా టీచింగ్ కూడా నాకు బాగా ఉపయోగపడిందని చెప్పి నేను గట్టిగా అనుకుంటాను కానీ మన టాలీవుడ్ సాంప్రదాయంలో ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని అంటే ఫస్ట్ ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలి ఒక నాలుగు సినిమాలు చేయాలి ఆ తర్వాత ఏవైనా చిన్న చిత్ర ఏ షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి చేసి ఆ తర్వాత అంటే ఒక ఒక పేరు వచ్చిన తర్వాత డైరెక్టర్ గా స్టెప్ నెక్స్ట్ స్టెప్ అలా వెళ్తాం కదా సో మీరు ఎట్లా మరి అంటే డైరెక్ట్గా ఎట్లా డైరెక్టర్ ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఒక సినిమాకి స్క్రిప్ట్ రైటర్గా చేసి అంటే నేను బేసికల్ నేను షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశాను సో ఆ షార్ట్ ఫిలిమ్స్ లో నేను ఫిలిం గురించి సో రీజనబుల్లీ గుడ్ లెర్నింగ్ ఐ హావ్ విత్ టూ టూ షార్ట్ ఫిల్మ్స్ అంటే బేసికల్ గా మనం స్క్రిప్ట్ అలా రాసుకోవాలి దాని తర్వాత కెమెరా ఫైడ్ యూస్ చేశాం సో కెమెరా షార్ట్ డివిజన్ అవన్నీ ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సో ఇవన్నీ కూడా ఒక రెండు షార్ట్ ఫిలిమ్స్ తోటి ఎండ్ టు ఎండ్ ఒక నాలెడ్జ్ వచ్చింది ఆ తర్వాత యాక్చువల్గా అంటే పిల్ల జమీందార్ డైరెక్టర్ అశోక్ గారు ఉన్నారు సో ఆయన కూడా ఒంగోల్ సో నేను ఆయనతో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ ట్రావెల్ చేశాను పిల్ల జమీందారు సుకుమారుడు సో ఏంటి అంటే అబ్జర్వర్ సో ప్రతిరోజు షూట్కి వెళ్ళేవాడి ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ సాంప్రదాయం షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఎంతైనా కొంచెం లిమిటెడ్ ఎందుకంటే లిమిటెడ్ క్రూ ఉంటారు లిమిటెడ్ క్యాస్టింగ్ ఉంటుంది లిమిటెడ్ బడ్జెట్ ఎవ్రీథింగ్ సో బట్ ఒక్కసారిగా సెటిల్ ఇప్పుడు నా క్షీరసాగర్ మదంలో ఎప్పుడు చూసినా ఒక వంద మంది సెటిల్ ఉంటారు సో ఇట్స్ ఫైవ్ డిఫరెంట్ స్టోరీస్ సో అయితే ఏంటంటే ఒక డైరెక్టర్ అనేవాడు వంద మందిని హ్యాండిల్ చేయాలి ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడాలి అంటే మనం ఒకసారిగా అలవాటు పడడం కొంచెం కష్టం అవుతుంది సో నేను ఒక టూ ఫిలిమ్స్కి నేను ఆయనతో పాటు ట్రావెల్ చేశాను ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నాను డబ్బింగ్ దగ్గర ఉన్నాను సో మొత్తం షూటింగ్ దగ్గర ఉన్నాను ఆయనతో క్లోజ్గా ఇంట్రాక్ట్ అయ్యాను స్టోరీస్ గురించి డిస్కస్ చేశాను సో నాకేంటంటే నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా వచ్చి నేను యాక్షన్ చెప్తున్నప్పుడు నాకు అసలు ఏం కొత్తగా అనిపించలేదు మరి మిగతా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో మేబీ బికాస్ ఆఫ్ దిస్ మచ్ గ్రౌండ్ వర్క్ ఐ హ్యాడ్ అది నాకేం లేదు కానీ ఫస్ట్ టైం నేను ఫస్ట్ డేట్ నాకంత ఇదేదో పెద్ద సో ఐ ఎడి గ్రేట్ అలా ఏమని ఇట్స్ press the bell icon.